మరి ఇదే పొలంలో నాకు తెలిసి మీరు కూడా కష్టాలు పడే ఉంటారు. ఇంత మెతుకు తినడానికి మనం పొద్దున్నలేస్తే సాయంత్రం కాంచి ఇగో రైతులు ఎండల ఎండనక వాననక ఏది ఏదన్నా కూడా వచ్చి పని చేసుకొని మళ్ళా వెళ్ళిపోతారు పొద్దుకంగానే. మీకు ఎప్పుడైనా ఎదురైనటువంటి ఒక రెండు మూడు ఏమైనా గుర్తు చేస్తారా? మాకు ఒక రెండు పూటల భోజనం చేసుకొని తల్లిదండ్రులను అభ్యాకంగా పిలుచుకొని మరి పొలం చీరంటే నాకు గుర్తొచ్చింది ఎక్కువ కలుపు మొక్కలు బాగా కనబడుతూ ఉంటాయి. ఈ రాజకీయాలు కూడా ఇట్లాంటి కలుపు మొక్కలు బాగుంటాయి. మరి మీ దృష్టిలో కలుపు మొక్కలు అంటే ఏంటి నాకు తెలియదు. కలుపు మొక్క మీకేది పీకేద్దామని వచ్చిన ఆ కలుపు మొక్క అంటేది మేడ్చల్లో ఒకటి ఉన్నది కలుపు మొక్క. ఇంకేది పెద్ద మొక్క ఆ మొక్కను మీకేస్తే అన్ని మొక్కలు వినటయ్య పల్లారెడ్డి. అరే సమస్య లేదు, ఆ కలుపు మొక్క వీకి ఇట్లా గడ్డ మీద వదిలేసేది అంతే. అది వాగు పోతుంది, బాగా వదిలేస్తా తీసుకోపోయి ఇదే మేడ్చల్లో నన్ను ఢీ కొట్టే మగాడ లేడని చెప్పి తొడగొట్టి సవాల్ విసుకుతుండు మల్లారెడ్డి. ఉన్నా మల్లారెడ్డి నీ దమ్ముంటే రా, నా ఎదురుందా రా, నీ ఆస్తి ఎంతనో చెప్పు, నా ఆస్తి ఎంతనో ప్రజల పంచి మీద దమ్ముందని అడుగుతున్నాయి మల్లారెడ్డి. ఇలా మేడ్చల్ అంబేద్కర్ విజయం కదా ఇద్దాము, నువ్వు రా నేనొస్తా. వెయ్యి ఎకరాలలో ఒక 50 ఎకరాలు మంచి పెట్టు, నా ఆస్తిలో నాకు చెప్తుందో నాకు గుట్ట మంచి పెట్టు. ప్రాణాలతో ఉంటే వీడెక్కడున్నా రాజేరా. మధ్యస్థికి పార్టీ మారుడు ఏందో అర్థం కావట్లే. అంటే పదవుల కోసం పార్టీ మారుతున్నాడా నక్క ప్రభాకర్ అన్న నాకు అర్థం కావట్లే. మల్లారెడ్డి గారికి ఈ బీపాము అమ్మేసిరని చెప్పేసి అని నాకు టీవీలో పేపర్లో చూడడం జరిగింది. మీకు సీటిస్తా అని అంటే ఇట్లా మాటలు చెప్పి మిమ్మల్ని మభ్యపెట్టి గింత మోసం చేస్తే ఎట్లా ఊరుకున్నారా మీరు? ఋషులందు కదా మహర్షిలాగా సాగదా. ప్రగతి పడితే మనం పోయినా కానీ మనకు ఇంట్రీ లేదు, ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు. ఒక పార్టీలో సభ్యత్వం తప్ప నా పది ప్రజల సేవ చేయాలంటే ఒక పదవి లేకుండా అయిపోయింది. చాలా నిరాశ చెంది ఈరోజు మరతలు నీ చేతితో మార్చవయ్యా. మేడ్చల్ నియోజకవర్గం మొత్తం లూటీ చేసిన మల్లారెడ్డిని ఎదుర్కొనే దమ్ము మీకుందా? ఒక టికెట్ ఇస్తే తప్పకుండా 100% దమ్ము ఉంది. మల్లారెడ్డి తిక్కు తిక్కు ఓడిపోతాడు, సమస్య లేదు. ఉన్న డబ్బంతా తింటారు, డబ్బులన్నీ కూడా మల్లారెడ్డి మా సొమ్ము ఎంత దోసుకుందో దరిద్రుడు, ఆ సొమ్ము అంతా కాజేపిస్తాం. Thank you.